రఘు అంతే కదా. ఒకనొక సందర్భంలో ఎప్పుడో ఒక చిన్న మ్యూజిక్ మ్యూజిక్ బేస్డ్ ఇంటర్వ్యూలో ప్రణవి చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే, నేను మా అమ్మ నాన్న కుదిరించిన సంబంధమే చేసుకుంటాను, ప్రేమ గీమ నాకు సెట్ కావు. ఇప్పుడు కూడా అమ్మ నాన్న కుదిరించిన సంబంధమే ఇది. నేను కూడా సంబంధం అనే చెప్పాను, కానీ మనం లేచి వెళ్ళిపోదామా లేదంటే నేను మ్యారేజ్ నేను లవ్ చేస్తావా అని ఎప్పుడు అడగలేదు. డెఫినెట్ గా అంటే డిస్కనెక్ట్ కాదు, అసలు నేను జెన్యున్ గా ఉండేవాడిని కాదు. సరే అయితే ఏంటి, రిపబ్లిక్ డే అది అయ్యాక మెసేజ్ పెట్టాడు, ఎక్కడో చూసాను నేను ఈ ఫేస్, ఎక్కడ నేను నేను ఫీడ్ చేసుకోలేదు నంబర్ బ్రాడ్కాస్ట్ మెసేజ్ ఇచ్చేసా హాయ్ అని పెట్టాడు, ఎక్కడో చూసాను ఈ రింగుల జుట్టు రాదు. అమ్మో రఘు మాస్టర్ అయ్యో అనుకున్నా, చూస్తే ఎందుకు పెట్టాడు అసలు అని ఇట్లా తిడదాం అనుకునే లోపల నాదే ఉంది హ్యాపీ రిపబ్లిక్ డే, నాదే తప్పు, ఓకే చచ్చినట్టు మాట్లాడాలని. హలో సార్, మళ్ళీ సార్, హలో సార్. స్టార్ట్ అయింది, సో అది నేను జిల్ చేస్తున్న టైం చెప్పాను కదా. సో డే బై డే హాయ్ బాయ్. అమ్మో ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, ఎందుకంటే మైండ్ ఫస్ట్ పోగొట్టుకున్నాం డెఫినెట్గా. నేను ఏదో హట్ అయ్యి నిజానికి నన్ను వదిలేశాడు అక్కడికి, ఎప్పుడో మర్చిపోయాడు ఆలోచన వదిలేశాను. ఇప్పుడు నేను రిపబ్లిక్ డే పెట్టాను కాబట్టి మళ్ళీ వచ్చాడు, లేకపోతే వచ్చాడు కాదు. ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇప్పుడు నాకు మళ్ళీ ఇంట్లో ఒత్తిడి ఉన్నప్పుడు, అంటే ఇరా మ్యారేజ్ కదా అక్కడ బ్యూరోలో పెడదాం, అరే అమ్మ నేను అనుకున్నాను ఆ పిల్లని కదా నేను వెళ్దామని, అంటే వీళ్ళు బ్యూరో అనగానే నాకు భయం, అమ్మ వద్దాను నేను, అరే మా అన్నయ్యతో అనేవాడిని, మరే అందులో పెడతావు రఘు మాస్టర్ పెళ్ళబడలేదు, ఎవరు అమ్మాయిలు రావట్లేదు అసలు అనకూడదు. కానీ అందులో పెట్టారా? పెట్టాను, మామూలు పెట్టేసా? అది కూడా ఏంటి, ఒక ఫోటో చూసి నిజంగా చెప్పిన, నిజానికి అమ్మాయి అది కాదు వేరే ఎవరో నల్లగా. నిజంగా చెప్పిన, మా అన్నయ్య సరదాగా ఎంత ఫ్రెండ్స్, అంత గేలిగా నవ్వుకునేవాళ్ళం ఇంట్లో, అంటే అంత నా మీద సెట్ అయ్యర్లలో అంత నవ్వుకునేవాళ్ళం. కానీ ఒక చిన్న కారణం ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్, తర్వాత సీరియసే ఏంటంటే అయ్యో రఘు ఏంటి అన్న ఫీలింగ్. ఏంటంటే మా మదర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు, షీఈ్ ఆల్సో యంగ్ ఓన్లీ, తనకి ఎలా సంబంధాలు చూడాలి ఎలా చూడాలి అని ఏం తెలీదు. సో మా అన్నయ్యది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. సో వాళ్ళది పెద్ద టెన్షన్ లేదు, వాళ్ళు చూసుకున్నారు, పేరెంట్స్ నొప్పించుకున్నారు, చేసుకున్నారు. ఇప్పుడు నా మా అక్కది ఎప్పుడో నా చిన్నప్పుడే అయిపోయింది, సో మా మేనమామతో జరిగింది కాబట్టి. ఇప్పుడు నా విషయంకి వచ్చేసరికి అన్నీ కష్టాలే మా మదర్కి, అంటే ఎలా ఎత్తుకాలి, ఎవరిని అడగాలి, బేసిక్గా ఎవరితో కనెక్టెడ్ కాదు మేము, చాలా చిన్నగా చాలా సరదాగా చాలా సటిల్గా ఉండేవాళ్ళం. అయితే ఎవరిని అడగాలి, ఇప్పుడు మా వాడికి సంబంధం చూడండి అనే అలవాటు కూడా లేదు మా అమ్మకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకే సిగ్గు ఎవరన్నా అడగాలంటే, నేను నువ్వు చూస్తావా నన్ను తెచ్చుకోమంటా, ఇలా ఉండేది సరదాగా మాట. అయితే బ్యూరోలో పెట్టేసరికి మా అన్నయ్య ముందు పెట్టేవాడు, నీకు ఎవరు కావాలో అంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది ఎవరు కావాలో చూసుకో అంటే ఈ పిల్లోకే ఈ పిల్లోకే ఈ పిల్లోకే అని నేను సెలెక్ట్ చేసుకో. కానీ బ్యూరోలో అమ్మాయిల దగ్గరికి అబ్బాయిలు వెళ్ళాలి, కానీ అబ్బాయిల దగ్గరికి అయితే రారు నాకు తెలిసి. అందులో నాలాంటి వాడిది ఫేక్ అనుకుంటారు, అందులో ఇద్దరు ముగ్గురు చెప్పారు కూడా అయ్యో ఫేక్ అనుకున్నాం. ఒక ఆవిడకి ఫోన్ చేశాడు మా అన్నయ్య, సరే వీడు సెలెక్ట్ చేసుకున్నాడు కదా అని ఫోన్ చేస్తే, ఏమండి ఇలా ఇలా చూసాము, అవునా అండి ఏం చేస్తుంటారు అంటే, మా తమ్ముడు అండి, సో అలా సినిమాల్లో కొరియోగ్రాఫర్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాడు. ఎవరండి అంటే ఇలా రఘు మాస్, ఎవరు కర్లీ హెయిర్ ఉంటుందా, అయ్యో చాలా మంచివాడు అసలు, ఆయన జడ్జిమెంట్ అంటే బాగా అంటే ఇది పోయింది, దీని గురించి మాట్లాడుతున్నాడు మా అన్నయ్య ఇలా పెట్టుకొని చూడు అని ఇలా పక్క తీసి ఇలా అంటున్నాడు. అంటుంటే ఏంట్రా ఇది అని అంటే, మాట్లాడు మాట్లాడు అన్నాను. సరే స్పీకర్ పెట్టి, అవునా అండి అదే అండి మీ అమ్మాయి చూద్దాం ఒకసారి అని. అయ్యో ఏమనుకోవద్దు నాన్న, అంటే వాళ్ళు పెద్దోళ్ళే మా అన్నయ్య చిన్న కదా ఏజ్లో, ఏమనుకోవద్దు నాన్న మా అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదంటే అని చెప్పి నేను ఫస్ట్ ఫోన్ పెట్టరానేవాడిని, మా అన్నయ్య ఫోన్ పెట్టాను ఫస్ట్. సరే అండి సారీ అండి అన్న, ఆగ్రా ట్రై చేయండి ఎక్కడ దొరుకుతారు, అరే నేను తెచ్చుకుంటారా, నేను మాట్లాడతా బయట ఎవరినన్నా ఒప్పించుకుంటాను,
ఎందుకురా ఈ దౌర్భాగ్యం అని అంటే వాడు నవ్వుతూ ఆగు నువ్వు అట్లనే అంటావు ఆగు అని ఇంకొక ఒక ప్రొఫైల్ ఒక అమ్మాయి మెయింటైన్ చేస్తుంది కానీ ఆ అమ్మాయి ఆ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ మటుకు వాళ్ళ బ్రదర్ మెయింటైన్ చేస్తున్నట్టు అంటే మెయింటైన్డ్ బై మై బ్రదర్ అన్నట్టు పెట్టింది కానీ అమ్మాయే చూసుకోవడం అంతా ఆ అమ్మాయి డైరెక్ట్గా చాటింగ్ దాంట్లో కూడా ఇదే ఉంటుంది ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవ్వచ్చు సో హూ ఇస్ దిస్ అంటే నేను యా దిస్ ఇస్ రఘు ఓ ఐ యూ రియలీ రఘు మాస్టర్ ఇస్ దిస్ ఫేక్ అని అంటే నో ఇట్స్ రియల్ ఓన్లీ అంటే విల్ గెట్ బ్యాక్ టు యూ రియలీ వీ ఫాలో యూ వెరీ వెల్ చాలా బాగుంటుంది మీది విల్ గెట్ బ్యాక్ టు యూ అంటే నేనేం చేశాను మా అన్నయ్య నంబర్ ఉంది ఆల్రెడీ దాంట్లో యా దిస్ ఇస్ మై నంబర్ ఈవెన్ వాళ్ళ అన్న మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను దిస్ ఈస్ మై నంబర్ ఈవెన్ యూ కెన్ కాంటాక్ట్ మీ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ అంటే ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి ఇవన్నీ అడుగుతారు కదా సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అనుకోండి ఆ తీరా చూస్తే నెక్స్ట్ డే వాట్సాప్లో నా ఫోటో యాడ్ చేసుకొని నా ఫోటో ఉందా లేదా ఉంది అంటే హాయ్ దిస్ ఈజ్ సో అండ్ సో అని అంటే మా తమ్ముడు మీకు పెద్ద ఫ్యాన్ అసలు సూపర్ సార్ అది సార్ మిమ్మల్ని ఒక్కసారి కలవాలి ఇప్పుడు నాకు అర్థం కాలే అంటే ఏంటిది అమ్మ ఇప్పుడు అలా ఫ్యాన్ కిందకి వెళ్ళిపోతే ఇంక నేను ఎలా ఉంటుంది అంటే వీడు అంటే మ్యారేజ్ ఇవన్నీ పక్క పెట్టేసి నా తర్వాత బాబు ఈ నిజంగా చూశాను ఇలాంటివి లైవ్ గా చూశాను ఇదే స్టూడియోకి వచ్చింది అమ్మాయి అసలు ఇప్పటికీ ఇంట్లో అమ్మాయి స్టూడియోకి వచ్చింది ఫోటోలకు దానికి అసలు సంబంధం లేదు అంటే బాబోయ్ అంటే ఇంకా ఆలోచించండి అని అంటే నేను ఆ ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి ఫస్ట్ అసలు ఆ యాప్ అన్ని డిలీట్ చేస్తే నేను ఏది దానికి సంబంధించిన యాప్ అమ్మో దారుణం అయితే నేను ఇంకా పొరపాటున అమ్మాయిలు డెఫినెట్గా స్టూడియో రండి పర్లేదు డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉందంటే మా వాళ్ళు మేమైతే నేర్పియము మాకైతే టైంలు కుదరం మా స్టూడెంట్స్ మా అసిస్టెంట్స్ ఉంటారు నేర్చుకో అలా కాదు మా తమ్ముడు ఫోటో దిగాలి సరే వచ్చిన తర్వాత అసలు మనకే ఫ్యూజులు అవుట్ అయిపోయినాయంటే ఇంకా ఆలోచించండి ఇంకా అసలు నా దృష్టి అసలు లేనే లేదు నేను మా వాళ్ళకి చెప్పి అరే ఫోన్ వచ్చింది 5 నిమిషాల్లో నేను మీటింగ్కి వెళ్తున్నా ఓకే ఓకే బై బై అనుకుంటే వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి చెప్పి అరే దారుణంగా ఉన్నారా బాబు అంటే అట్లా కాదు అంటే అక్కడ పెట్టేది ఒకటి ఇది మనం అనకూడదు ఆ విషయం వదిలేసేయం ఆ ఒత్తిడి టైంలో నేను అంటున్నాను సడన్గా గుర్తొచ్చేది ఈ అమ్మాయి దొరికితే అసలు నా లైఫ్ బాగుంటుంది ఎందుకంటే ఈ కాలంలో నేను కూడా చూస్తూ ఉంటాను కదా ప్రజెంట్ జనరేషన్లో ఎవరో కనెక్ట్ అయిపోయారు మీరు సో నేను నాకు తినకంటే నేను 6 ఏళ్ళు పెద్ద ఓకే 5 6 ఏళ్ళు పెద్ద అన్నప్పుడు నేను బయట చూస్తూ ఉంటాను బయట ప్రపంచం తిని తిరిగింది తక్కువే ఓకే తిన ఫ్యామిలీ వైజ్గా తిన ఒక అమ్మాయి సటిల్ అమ్మాయి లాగా ఇంట్లోనే ఉంటుంది బయటకి కానీ నేను తిరిగే సర్కిల్లో నేను బయట షూటింగ్స్ చేసే విధానం నాకు తెలుసు సో ఇలాంటి టైంలో ఒక అమ్మాయి మనం అనుకున్న చాయిస్ ఒక అమ్మాయి దొరకడం కష్టం సో అలాంటి అమ్మాయిని నేను ఎలా మిస్ చేసుకుంటాను మళ్ళా అని మళ్ళా వెళ్తాను సో అలా తన మెసేజ్ రావడం అండ్ నేను తనతో మాట్లాడడం ఓ 2-3 రోజులు చాలా జాగ్రత్తగా డీల్ చేయడం అండ్ తిని కూడా కొంచెం ఫ్రెండ్షిప్ మిమ్మల్ని అలా అనుకున్నాను సార్ నేను కానీ యు ఆర్ గుడ్ ఓన్లీ అని అంటుంటే అమ్మాయ అనుకొని అలా 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 అని ఒక ఒక గంట సేపు ఫోన్లో కన్వర్సేషన్ డైరెక్ట్ లైవ్ కాల్ మాట్లాడుకునే స్టేజ్కి ఎదిగింది ఒక 10-15 రోజులు అవును నేనే చేస్తా నువ్వు కట్ చేయి నేను చేస్తా అని అనేవాడిని కట్ చేసేవాడిని గంట గంట అలా మాట్లాడుతుంటే తను లండన్కి షోకి వెళ్తుంది అండ్ నేను బ్యాంకాక్కి వెళ్తున్నాను తను ఫ్లై స్టార్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఫోన్ పనిచేయట్లేదు సో నేను ఇదే కరెక్ట్ టైం అనుకొని వాయిస్ మెసేజ్ పెట్టేశాను వాట్సాప్లో చూడు నేను ఇప్పుడు లీనియన్స్ తీసుకుంటున్నానైతే డెఫినెట్గా అనుకోవద్దు అండ్ చెడ్డగా అయితే అసలు అనుకోవద్దు లీనియన్స్ అని ఇంకా అసలు అనుకోవద్దు ఇట్ ఈస్ ఓన్లీ మీకు వద్దనుకుంటే కనుక ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుదాము అని అది నాకు తెలుసు మంచి ఫ్రెండ్స్ అంటాను కానీ నేనేమి వెళ్ళిపోయి రా బయటికి వెళ్దాంపా అని నేను వెళ్ళే ఓపిక లేదు మంచి ఫ్రెండ్స్గా ఉండిపోదాము ఏమి ఇబ్బంది లేదు నేను ఇంతకు ముందులాగా తిట్టేశాను అది ఇది అనే ఇది నువ్వు అనకుండా ఛాన్స్ నేను ఇవ్వను నీకు సో నువ్వేం ఫీల్ అవ్వద్దు నువ్వు ఇష్టం ఉంటేనే సో 1 మోర్ టైం స్ట్రెస్ చేస్తున్నాను పెట్టేశాను నేను చూద్దాం ఇప్పుడు మెసేజ్ ఎలా వస్తుంది ఏంటి అని నేను ఇంకా ఫ్లైట్ ఎక్కాలి ఆ రోజు ఈవినింగ్ ఆ రోజు నాకు తందగించి వాయిస్ మెసేజ్ వచ్చింది పాజిటివ్గా వచ్చింది ఏంటంటే మా పేరెంట్స్ కనుక ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు
అని అనేసరికి సో ఒక పాజిటివ్ సిగ్నల్ నాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీ లైక్ బయట పారిపోయి అక్కడో ఇక్కడో కాదు, నాకు కావాల్సింది మంచి పెళ్ళి అంటే అందరూ ఉన్న సమక్షంలో జరగాలి డెఫినెట్గా. సో పేరెంట్స్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్. సో ఆ తర్వాత మా పేరెంట్స్ అప్రోచ్ అవ్వడం, ఆబ్వియస్గా వాళ్ళ పేరెంట్స్ ఇగ్నోర్ చేయడం. ఇగ్నోర్ అండి ఏంటంటారు, ఇగ్నోర్ అంటే అయ్యో లేదండి ఇప్పుడు ఇగ్నోర్ అంటే చెప్పాలి ఇక్కడ తనకు తెలీదు నాకే తెలుసు. ఎందుకంటే తను లేదు ఇంకా రాలేదు లండన్ నుంచి, ఉంది నేను రాలేదు. నేనేంటంటే మా మదర్ మాట్లాడారు నా ముందే, మా అన్నయ్య మదర్ వాళ్ళ పేరెంట్స్ లో వాళ్ళ మదర్ తీసుకొని ఫస్ట్ లేడీస్ కదా మాట్లాడేదని వాళ్ళ మదర్ తీసుకొని మాట్లాడారు. అండ్ తను ఒకటే చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఉద్దేశం లేదు, హక్కు ఉంది కదా, సో ఉద్దేశం లేదు. అండ్ డెఫినెట్గా మన ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగాలి, మీరు వినడానికి సౌండింగ్ గుడ్, మీ నోట్లో నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, సో మనం ఇలాగే ఉందామండి అని మా మదర్తో వీళ్ళ మదర్ చెప్పడం అని అనడం. అండ్ చూద్దాం అంటే చూద్దాం అనే వర్డ్ కూడా రాలేదు కానీ అదే మీకు అర్థమైంది కదండి. సో ఇలా పెద్దవాళ్ళు చాలా ఉంటాయి ప్రొసీజర్స్, మీకు తెలియదు ఏముంది అని సాఫ్ట్గా ఇగ్నోర్ చేశారు. సరే అండి ఉంటామని కట్ చేయగానే మా అన్నయ్య దీనంగా నా వైపు చూశాడు ఒకసారి అంటే ఏంట్రా అసలు నీకు వచ్చే అమ్మాయి ఎవర్రా అసలు అన్నట్టు చాలా దీనంగా చూశాడు. నేను ఏంట్రా ఈ ప్రపంచం ఇలా ఉంది అని, అంటే మనం కరెక్ట్ కాదా లేదా బయట ఉన్న అబ్బాయిలు కరెక్టా అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చి తర్వాత నేనేం చేశా ఆ రోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి సార్ నెక్స్ట్ డే రోజు కాల్ చేసాను నేను వాళ్ళ మదర్కి డైరెక్ట్గా. నా దగ్గర ఉన్నాయి కదా నంబర్స్, పేరెంట్స్ నంబర్స్ ఇచ్చింది కదా, కాల్ చేసా నమస్తే అంటే నేను రఘు మాస్టర్ అంటే వాళ్ళ మదర్ అసలు మామూలు హ్యాపీ కాదు. అసలు నేను నీతో మాట్లాడుతున్నా మాట్లాడినా అనుకున్నాను అన్న, నాకు చాలా హ్యాపీగా ఉంది అది ఇది అని అంటే పర్లేదు అంటే నేను మా మదర్తో చాలా బాగా మాట్లాడారు నా గురించి పొగిడారు అని విన్నాను మా మదర్ చెప్పారు, సో దానికి థ్యాంక్స్ చెప్దామని చేశాను. పర్లేదులేండి అని అంటే అది కాదు అన్న నీకు తెలియదు ఏముంది అని అంటుంటే ప్రణవి లాంటి అమ్మాయిని మనం చూద్దాంలే అన్నారు. మాది కొంచెం ఆర్థడాక్స్ ఫ్యామిలీ, మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు పెద్ద, సో వాళ్ళకు ఉంటుంది కదా వేరే. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఈ ఇందులో ఏం పట్టింపులు ఏమున్నాయిలే అని అనుకుంటారు, కానీ వాళ్ళు ఏంటంటే చాలా ఇంకా ప్యూర్లీ ఆర్థడాక్స్ అనమాట. వేరే తెగల్లో ఎందుకు ఇవ్వాలి అమ్మాయిని, ఫస్ట్ మనం వాళ్ళని చూసి అప్పుడు కాకపోతే వేరే అలా ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఇంట్లో ఆబ్వియస్లీ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా చెప్పడానికి కొంచెం మాట్లాడడానికన్నా టైం తీసుకోవాలి కదా, అందుకని మా ఇంట్లో పెద్దవాళ్ళని మాట్లాడాలి నాన్న అవి ఇవి అని. మా వీళ్ళు అయ్యర్స్, మేము అయ్యంగార్స్ ఉన్నారు కదా అయ్యర్స్కి ఎందుకు ఇస్తారు అన్నట్టు అనమాట. మంచి వాళ్ళు పాపం, బట్ వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయి కదా. సో అలా చెప్పారనమాట. సరే తిను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరన్నా పర్లేదు తనకి, ఎందుకంటే తనకు సపోర్ట్ ఉండాలి కదా రేపు పొద్దున పాడడానికి. మా వాళ్ళకి అభ్యంతరం లేదు, బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది కదా. సో అలా పొద్దున ఎవరు రారు చూద్దాం నాన్న, మంచి ప్రణవి లాంటి అమ్మాయిని నీకు కూడా చూద్దాం డెఫినెట్ గా. అంటే ప్రణవి లాంటి అమ్మాయిని చూస్తారు కానీ ప్రణవి అయితే కాదు కదా, నేను చూసుకుంటాలేండి అన్నాను. పర్లేదులేండి నేను చూసుకుంటాను, మీరేమీ కష్టపడద్దు అంటే పర్లేదు, మీరు నా గురించి మంచి మాటలు మాట్లాడారు కాబట్టి ఎప్పుడైతే అలా అన్నాడో మా అమ్మ ఫుల్ ఇలాగా ఏంటి శోకసంద్రంలో మునిగిపోయి ప్రణవి లాంటి అమ్మాయి అంటున్నారు, ప్రణవి కాదు కదా అన్నాడు, ఎంత మంచి అబ్బాయో పెళ్లి చేసుకో. నాకి నాకు బుర్రలో ఏం పురుగు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను చేసుకోను అని అన్నారు ఆంటీ. అన్నారు ఇప్పుడే కదా పరిచయం అయింది, ఇంకా ముందుకెళ్ళి ఆలోచిద్దాంలే అన్నారు అంతే. ముందుకెళ్ళి ఆలోచిద్దాము అన్నారంటే మళ్ళీ అక్కడ ఒక చిన్న రైజింగ్ కదా. నేను లండన్ నుంచి వచ్చి ఏంటమ్మా, నేను వాళ్ళు ఏం మాట్లాడట్లేదు మా అమ్మ వాళ్ళు, ఏంటమ్మా ఫోన్ చేశారా అంటే చేశారు, ఏం చెప్పారు అంటే ఇలా ఉంటుంది కదా అని చెప్పాను. ఓకే ఓకే వెరీ హ్యాపీ అని చెప్పి నేను కూర్చున్నా. తిన ఫోన్ చేసి మాట్లాడా అంటే నేను చేసుకున్నా. అందుకే చాలా మంది అన్నారు అనమాట రఘుని ఎలా టార్చర్ పెట్టబుద్ది అయింది నీకు ఫోన్ లేదు చదంతను పెట్టు
అంటే ఏమో నాకు ఎందుకో అనిపించలే, తినికి నన్ను చూసి రండి పెళ్లి చేసుకోవాలి బాగుంటుంది అనిపించింది. నాకు ఎందుకో అనిపించలే, తిను నా బెస్ట్ ఫ్రెండ్, ఏమన్నా చెప్పుకోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు, తిని దగ్గర ఉంటే సూపర్ సెక్యూరిటీ, అంతా బాగుంది, కానీ పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు నాకు. నాకు ఎందుకు పెళ్లి చేసుకోవాలని అని ఇంత ఇసుమంతా కూడా 0.005% కూడా లేదు. లేదు, నేను చెప్పాను, నేను తినని బెదిరించేదాన్ని, పెళ్లి చేసుకుంటే చేసుకో, ఓకే చేసుకుందాం, నాకేం లేదు, నాకైతే నేను చేసుకోవాలని లేదు, ఓకే చేసుకుందాము. ఓ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత నాకు బోర్ కొట్టేస్తుంది, నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు, వేస్ట్, వద్దు, మనం ఇలా చాలా బాగున్నాం, నువ్వు వెళ్ళిపో, నో ప్రాబ్లం, చేసుకుని వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, నీకు డబ్బులు కావాలో చెప్పు, నేను ఇస్తా. ఏం చెప్పినా వెళ్ళేవాడు కాదు, ఎంత చెప్పినా వెళ్ళేవాడు కాదు. నాకు ఒక్కొక్కసారి కోపం వచ్చేసేది, ఎందుకున్నా నువ్వు మా ఇంట్లో వెళ్ళిపో, నువ్వు బయటికి, నువ్వు అసలు వెళ్ళిపో బయటికి అంటే నువ్వు బా అనేసి కూర్చునేవాడు. నేను ఒక రోజు బయట కూర్చున్నా, ఇంకా నా వల్ల కావట్లే, ఆకలేసేస్తుంది, నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మా అమ్మ వాళ్ళు ఏమంటే నీకు ఏం, నీకేం తిక్క, పిచ్చ, వెర్ర, నువ్వు ఏంటి అసలు ఇంత మంచి అబ్బాయిని నువ్వు ఎందుకు వద్దంటున్నావు. ఏం బెంగళూరులో ఉంటుంది, ఉండేది మా అక్క చదువుకుంటుంది, దాన్ని బెంగళూరు ఎగ్జామ్స్ ఉన్నాయి 1 మంత్ తర్వాత, దాన్ని పిలిపించి దాని చేత చెప్పించారు చాలా మంచివాడు పెళ్లి చేసుకోమని. అది ఏంటి మంచివాడు దీన్ని తినని చూసి, ఆ మంచివాడు పెళ్లి చేసుకుని నువ్వు ఎందుకు వచ్చా, నువ్వు బెంగళూరు నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అని బుక్ చేసి పంపించేసాను టికెట్. ఎందుకో నాకు ఎందుకో అనిపించలే. నాకు ఎప్పుడు అనిపించింది, నాకు ఒకసారి ఒంట్లో బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు తినొచ్చి నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అంటే ఫుల్ వర్క్ లో ఉన్నాడు, విపరీతమైన బిజీ. పొద్దున 6 to 6 షూట్, మళ్ళీ నైట్ 9 to 6 షూట్. మూసాపేటలో ఉండేవాళ్ళు, నేను బాగలింగంపల్లి 1 అవర్ పట్టేది, అయినా తను నా కోసం వచ్చేవాడు, ప్రతిరోజు వచ్చాడు, ప్రతిరోజు హీ వాజ్ దేర్ ఇన్ మై హౌస్, హీ వాజ్ దేర్ విత్ మీ, ఐఎమ్ దేర్ అని. తినకన్నా కూడా పేరెంట్ సపోర్ట్ ఉంది కదా నాకు, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్. ఇప్పుడు మీ ఇంటికి రావాలి అంటే మీరే కాకుండా మీ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసినప్పుడే నేను రాగలను. అసలు నేను మా ఇంట్లో ఇన్విజిబుల్ అయిపోయా తిని వచ్చాక, నన్ను అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు, నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు, అన్ని తినక ఇష్టమైనవి చేయడం, రెండు సార్లు మీరు నమ్మరు, రెండు సార్లు ఆంటీ నేను దీంతో మాట్లాడేవాడిని కాదు, ఎందుకంటే పేరెంట్స్ తోనే కదా ఒప్పియాల్సింది, సో పేరెంట్స్ మెయిన్ అని చెప్పింది తానే స్టార్టింగ్. సో నేను ఆంటీ ఇట్లా మదర్ వాళ్ళకి, మదర్ వాళ్ళు అయితే మిమ్మల్ని అడగలేరు, ఎందుకంటే ఒకసారి అడిగారు కదా, రెండోసారి నీచంగా ఉంటుంది అని అడగడానికి. సో మీ సైడ్ నుంచి పాజిటివ్ సైన్ ఉంటే వాళ్ళు దే కెన్ కమ్ ఫార్వర్డ్. అంటే నాకేంటంటే వాళ్ళు ఒప్పేసుకున్నారు, విలన్ అయిపోయాను నేను, మధ్యలో విలన్ అయిపోయాను. తిను ఉండేవాడు బా, ఏంటి అసలు నాకంటే ఇంపార్టెన్స్ తినకు వచ్చేస్తుంది, ఇంట్లో అందరు తినతో మాట్లాడుతున్నారు, అందరు తినతో ఉన్నారు, నన్ను వదిలేశారు, నాతో మాట్లాడట్లేదు, ఏం లేదు అసలు. నేను నాకు ఏడుపు అంటే అసహ్యం, నేను ఏడవను, ఐ హేట్ టీయర్స్. నాకు ఎవరైనా ఏడ్చేవాళ్ళని చూసినా ఇంత పిరికి వాళ్ళు ఏంటి అని నేను ఫస్ట్ టైం ఏడ్చా, ఎందుకున్నాను వెళ్ళిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఏడుస్తుంటే పాపం ఏం లేదు నాన్న ఓదారుస్తాడు వెళ్ళిపోను బయటకు అంటా, నేను వెళ్ళను. నన్ను ఇంట్లో డోర్ దగ్గర నిలబడి వెళ్ళిపోనింది ఆ రోజు, నాకు చాలా దారుణంగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్, మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నారు నన్ను కూర్చోబెట్టి రెస్పెక్ట్గా, అప్పటికే ఒక రెస్పెక్ట్ ఉంది, అది ఉంది, ఇలా డోర్ ఉంటుంది, అలాది డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి ఫస్ట్ బయటికి నాడు అని వెళ్ళిపోను బయటికి, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నేను అసలు నాకు షాక్, అసలు అంటే ఆ రోజు కనుక ఒక చిన్న చిన్న ఆరోగెన్సీ కనుక నాలో ఉండింటే అసలు నువ్వెవరని నేను లేచి వెళ్ళిపోయాడు. ఆ ఎందుకో నాకు ఒక క్షణం అసలు, హీ నోస్ దట్ ఐఎమ్ నాట్ లైక్ దట్, హీ నోస్ దట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ అండ్ ఐ నో దట్ హీస్ అ వెరీ గుడ్ గై, బట్ వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఈస్ నోబడీ వాస్ విత్ మీ, ఎవ్వరు నాతో లేరు, అందరూ తినవైపోయి ఉన్నారు, నన్ను కంప్లీట్ వదిలేశారు, నాకు వాళ్ళ ఇగ్నోరెన్స్ నేను తట్టుకోలేకపోయా, అందరిని ఇట్లా ఎంకరేజ్ చేసేసాడు. అదే అసలు నేను గెయిన్డ్ ఎక్సెప్ట్ యువర్స్, నేను అసలు తట్టుకోలేకపోయా, నా వల్ల కాలేదు. ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అండ్ ఐ వాస్ లైక్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, వై ఆర్ యూ బీయింగ్ హియర్, నో ఐ డోంట్ లైక్ యూ, నువ్వెందుకు నువ్వు నన్ను ఇష్టపడితే ఏంటి, ఇష్టపడకపోతే ఏంటి, నాకు ఫ్యామిలీ ఉంది, ఇది నా ఫ్యామిలీ, నేను ఇక్కడే ఉంటాను,
నేను ఇక్కడే ఉంటాను, నువ్వేమన్నావు నీ పేరెంట్స్కి నువ్వేమన్నావు, బట్ ఐఎమ్ దేర్ సన్, నేను వాళ్ళ కొడుకుని, వాళ్ళు చెప్తే నేను బయటకు వెళ్తాను, నువ్వు నువ్వు చెప్తే నేను వెళ్ళను, ఇది నా ఇల్లు నీది కాదన్న. ఐ వాజ్ షాక్డ్ అసలు నాకు విపరీతమైన షార్ట్ టెంపర్ చాలా కూల్, కానీ విపరీతమైన కోపం అది చూపింది, కానీ చాలా షార్ట్ టెంపర్. నేను నాకు మామూలు కోపం రాదు, అసలు ఎప్పుడు చాలా కూల్గా ఉంటాను. అలాంటిది ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అసలు ఎంత భయంకరమైన కోపం వచ్చిందంటే, ఇంత స్టేజ్ తెప్పించుకొని నేను అసలు ఎవరిని పట్టించుకోను లైఫ్లో. నేను నాకే, నేను మా ఇంట్లో రాజుని అనుకునే రకం నేను. నువ్వు నీ ఇంట్లో రాజు అయితే నేను నా ఇంట్లో రాజు, అంతే. నీకు నాకు డబ్బు తేడా ఉండొచ్చు అంతే తప్ప, నేను నా ఇంట్లో రాజు అనుకునే రకాన్ని అసలు నన్ను ఎలా డోర్ దగ్గర నిలబెట్టుకుని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మైండ్ అంటారు కదా, ఇలా అలా 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 వెళ్ళిపోదామా లేదామా అది 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 రకరకాలుగా వచ్చింది. ముందు వాళ్ళ పేరెంట్స్ కూర్చోను, దే ఆర్ వెరీ సాఫ్ట్. కూర్చోన్నప్పుడు తన మొహం చూశాను, వీళ్ళని చూశాను, ఆ మాట సరే నువ్వు డోర్ దగ్గర పట్టుకొని ఉండి వస్తున్నాను అన్నాను. కావాలని సెట్ అయిపోవాలి కదా, నువ్వు పట్టుకొని ఉండి వస్తున్నాను. నేను అలాగే నుంచాను, నా గంట సేపు నేను అలాగే నుంచాను, నాకు కోపం వచ్చింది. తను ఏమనేవాడంటే, నా ఇష్టం, నేను ట్రై చేసుకుంటాను, నేను నిన్న ఎవడు అడిగాడు, నా సైడ్ నుంచి నేను ట్రై చేసుకుంటాను, నువ్వు పడితే పడతావు లేకపోతే లేదు, నా ఇష్టం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకెందుకు, నీకెందుకు, నా ఇష్టం, నువ్వు పడతావేమో, నా మంచితనాన్ని చూసి నువ్వు. నాకు అట్లాంటి కోపం వచ్చేది, చాలా కొట్టుకునే వాళ్ళం, విపరీతమైన కోపం నాకు, ద్వేషం, అన్ని అన్ని ఉండేవి నాకు. రఘు అంటే చాలా స్మూత్, నేను చీతు పో అన్నా కూడా నేను అంటే అది కేవలం నాకున్న పాజిటివ్నెస్. ఎక్కడో ఇంకా ఆయనకి ఒక గట్ ఫీలింగ్, ఇది ఎట్లాగన్నా నేను ఇంట్లో మాటలు కూర్చుని మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చిన ఇలా లేపేసి గొడవ తిప్పి కూర్చోబెట్టేసి తిను మాట్లాడేవాడు మా పేరెంట్స్ తో. నేను గొడవ చాలా ఉండే సరే ఆ క్షణంలో అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అండ్ నేను గమ్మును ఎవరిని మాట అనను, నేను ఎవరితో మాట్లాడను, గమ్మును ఒక్కళ్ళని నేను పొరపాటుగా ఒక మాట మనం నోట్లోంచి అన్నా అంటే నిజంగా వాళ్ళు మంచి వాళ్ళు అయితే చాలా బాధపడతాను నేను. నేను అలాంటిది నేను ఎంత అసలు ఎంత కోపం, ఫ్రస్ట్రేషన్, ఆ 1 ఇయర్ చాలా అనుభవించాను నేను. ఐ లాస్ట్ వెయిట్, మై అపిటైట్ వాస్ గాన్, ఐ లాస్ట్ మై హెల్త్, ఎవ్రీథింగ్. బట్ వెన్ ఐ నీడెడ్, ఎప్పుడైతే నాకు ఒక ఫ్యామిలీ మెంబరు, ఒక ఒక మనిషి సాయం నాకు కావాల్సి వచ్చిందో అప్పుడు ఎవ్వరు లేరు. హీ వాస్ దేర్ విత్ మీ, హీ వాస్ దేర్ విత్ మీ ద ఎంటైర్ సిచ్యువేషన్. హీ వాస్ దేర్, నేనున్నా నీకు. అంటే ఏం జరిగింది, నేనున్నాను నీకు, ఏం జరిగింది, వాట్ హ్యాపెన్డ్. నేను ఐ వాస్ ఇన్ డిప్రెషన్, ఐ వాస్ ఇన్ డీప్ డిప్రెషన్, రకరకాలుగా నేను ఎంత డిప్రెషన్ అయితే అంటే చాలా డౌన్ అయిపోయాను. నేను చాలా డౌన్, ఎమోషనల్ గా చాలా డౌన్ అయిపోయాను, నేను చాలా డౌన్ అయిపోయాను. అప్పుడు తిను ఉన్నాడు నాకు, నేనున్నాను, ఏమన్నావని నేనున్నాను, ఎవ్వరున్నా లేకపోయినా నేనున్నాను నీకు, నేనున్నాను, నువ్వు నువ్వు ఎలా పైకి రావు నేను చూస్తాను, నువ్వు లైఫ్ లైఫ్ అండ్ లైఫ్ అంటే నీదే, నువ్వు అద్భుతంగా, నేనున్నాను మహారాణిలా ఉండు, నీకేంటి నీకేంటి, నేనున్నాను అన్నాడు. ఒక టైం గుడ్ టైం ఉంటుంది, మా శుక్రదశ అంటారు, దాంట్లో మీరు పట్టిందల్లా బంగారం. అలానే శని దశ అనేటప్పుడు వచ్చినప్పుడు మనిషికి చంచల స్వభావం బాగా ఉంటుంది, అంటే సఫకేటివ్ గా ఉంటుంది మైండ్. నీకు వర్క్ ఉందా, ఉంది, బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. నీకు సపోర్ట్ చేస్తున్నారా, చేసేవాళ్ళు ఉన్నారు, బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. నీకు ఇంట్లో చిన్న ప్యాంపరింగ్ దొరకట్లేదా, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఎవ్రీథింగ్. ఇందులో దీంట్లో భాగంగా నేను వచ్చేసాను. నేను వచ్చేటప్పటికి ఇమోషనల్గా ఏమైపోయిందంటే, ఇట్ హాస్ బికమ్ ఆ నెగిటివ్ థింగ్. తన విషయంలో నెగిటివ్ ఎలా అయిపోయిందంటే, అసలు నన్ను పట్టించుకోరా, నేను కదా ఇంట్లో, వీడేంటి బయట నుంచి వచ్చాడు అన్న ఫీలింగ్. సో రకరకాలుగా రకరకాలుగా ఉండేది తనకు, సఫకేటివ్గానే ఉండేది మొత్తానికి. అసలు సర్టెన్ స్టేజెస్లో నేను అనుకునేవాడిని, నేను అనవసరంగా దూరి పాపం ఇబ్బంది పెడుతున్నానేమో ఫ్యామిలీ అందరినీ, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యూనో మంచి దీంట్లో లేరు. అసలు మేము కొట్టుకోవడము తిట్టుకోవడం మా ఫ్యామిలీలో ఉండదు, ఎప్పుడూ నవ్వుతూ. అలాగే ఏమైపోయిందో, 1 ఇయర్ వాజ్ లైక్ అబ్బో హెల్లది నాకు. బట్ నేను ఎందుకు సర్వైవ్ అయ్యానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రఘు.
రఘు ఉన్నాడు కాబట్టి ఐఎమ్ లైక్ దిస్. నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను, నీ వల్ల నేను రెండోసారి పుట్టాను, నేను ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, ఎప్పటికీ తీర్చుకోలేను, ఇలాంటి మంచబాయ్ ఎవ్వరికి ఎవ్వరికి అంటుంది అంటుంది కాదు, నాకు అది ఉంది, నేను ఎప్పటికీ అది నేను ఎప్పుడు రుణపడే ఉంటా, ఇలాంటి అబ్బాయి ఎవ్వరికీ రారు, ఎవ్వరికీ రారు. నేను నా స్టేజ్ ఏంటంటే బెడ్ మీదే ఉన్నాను నేను లాస్ట్లో, ఇంకా నేను బెడ్ మీదే ఉన్నాను. హీ వాస్ దేర్ హీ టు అంతే, ఇంకా కేర్ తీసుకోవడం కానీ, అమ్ముంది, నానున్నారు, అక్కుంది, చెల్లుంది, అందరున్నారు అందరున్నారు, కానీ ఏంటో ఏంటో లేదు ఏంటో లేదు. షీ నీడ్ మోరల్ సపోర్ట్ నాట్ ఫ్రమ్ పేరెంట్స్, ఎవరో ఒకరు ఫ్రెండ్ ఉండాలి సాలిడ్గా, ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి సపోర్ట్ ఉండాలి. అదే ఏదో కాంపిటేటివ్ వరల్డ్లో ఒకసారి సఫికేషన్ రావచ్చు, బయట ప్రపంచంలో ఒకసారి సఫికేషన్ రావచ్చు, రకరకాలుగా ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని చెప్పుకుంటారు కొన్ని చెప్పుకోలేరు అమ్మాయిలు. సో ఇలాంటి వాటిల్లో ఎవడో ఒకటి చెప్పుకోవడానికి ఉండాలి. సో సిస్టర్స్తో ఎంతవరకు చెప్పుకోవాలో చెప్పుకోవచ్చు, కానీ ఫ్రెండ్ లాగా ఎవరు లేరు. సో అలా చెప్పుకునే దాంట్లో నేను ఫ్రెండ్ అయ్యాను, బహుశా బాగా మంచి ఫ్రెండ్ అయ్యాను, కానీ నా ఉద్దేశం ఏంటి, ఎప్పుడు చూడు పెళ్ళి చేసుకో, పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు అంటే ఈ ఇరిటేషన్లో ఒకసారి నేను మంచి కనబడతాను, ఒకరోజు బాగానే కనబడతాను. ఆ రోజు అమ్మ రేపు పొద్దున్నే వెళ్ళిపోదాం రఘు వాళ్ళ ఇంటికి అంటే ఓకే చెప్పడానికి, నేను మా ఇంట్లో చెప్పి పెట్టేసేవాడిని. నెక్స్ట్ డే కట్ చేస్తే రారు. ఏంటా అంటే ప్రణవి వద్దనింది, మళ్ళీ ఏంటో మళ్ళా మైండ్. సరే 2 times అయింది, సెకండ్ టైం కూడా జరిగింది. మా ఇంట్లో వాళ్ళు అరే ఏంట్రా ఇది, మరి నువ్వు చెప్తున్నావా లేదా వాళ్ళు చెప్తున్నారా, ఎందుకంటే వీళ్ళ ఇంటికి సంవత్సరం తిరిగాము ఆ ఇగ్నోరెన్స్ తర్వాత అనేది కూడా మా పేరెంట్స్కి తెలియదు. షూటింగ్కి వెళ్ళొస్తున్నాడు అన్న వరకే తెలుసు, ఎందుకంటే ఎవ్రీ డే ఐ యూస్ టు షూట్ టిల్ 9:00 మార్నింగ్, 5:30 షూట్ ఉండేది. ఆ సంవత్సరం నేను బీభత్సంగా షూటింగ్స్ చేశాను. అసలు వచ్చి పిల్లలతో కబుర్లు చెప్తూ కూర్చొని, వీళ్ళ అమ్మగారు అనేవారు పొద్దున్నే షూటింగ్ ఉన్నట్టుంది కదా, లేదండి 9:00 కాల్ చేయట అనేవాడిని. 1:32 వరకు మాట్లాడి ఇంకా ఓకేలే వెళ్ళు, అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము, 1:30 వరకు ఉంచడమే ఎక్కువ, అందరం కూర్చొనే ఉండేవాళ్ళం ఏదో మాట్లాడుతూ. అలా చూస్తూ 1:30 నా టైం మటుకు ఇక్కడ రన్ అవుతూ ఉండేది, ఇక్కడ దగ్గరని కొట్టుకుంటుండేది. 3 గంటలే నిద్ర నాకు, 2 గంటలే కౌంట్ డౌన్. అక్కడి నుంచి ఇంటికి నడిపించుకుంటూ వచ్చేసి కారు తొందరగా పడుకునేసి పొద్దున్నే 4:30 అంటే నిద్ర కూడా లేదు నాకు దీంట్లో, ఎందుకంటే మళ్ళీ సాయంత్రంలాగా నవ్వుతూ ఉండేవాడిని. సో ఇలా ఇలా జరుగుతున్న టైంలో 2వ సారి అయిపోయింది. ఇంకా నేను 3వ సారి ఇంకా చెప్పాడు చాలా డిస్టెన్స్గా వెళ్తున్నాను, ఎందుకంటే ఒక 25 డేస్కి వెళ్తున్నాను. మీకు ఒక సంవత్సరం పాడు, సంవత్సరం పాటు డైలీ సంవత్సరం పాటు రెగ్యులర్గా వెళ్ళేవాడు, ఒక 25 రోజులు దూరంగా వెళ్తున్నాడు. అప్పుడు చెప్తుంది సరే అదే టైంలో నేను బెడ్ మీద ఉన్నా, ఇంకా కంప్లీట్ బెడ్ నేను కంప్లీట్ ఇంకా బెడ్ అంటే బెడ్డే. ఏమైందో ఏంటో ఎందుకో ఐ వాజ్ ఇన్ డీప్ డిప్రెషన్, ఇంకా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏం లేదు. వస్తాడు నాకు తెలుసు పెళ్లి చేసుకోవడానికి, ప్రేమిస్తున్నాడు అన్ని తెలుసు, బట్ ఏమో అప్రోచ్ వేరేలా ఉంటే బాగుండేదేమో, ఏమో అప్రోచ్ వేరేలా ఉంటే బాగుండుండేదేమో. టాపిక్కే పెళ్ళి నేను ఐ వాజ్ వెరీ వెక్స్డ్ ఐవ్ సీన్ అప్ అండ్ డౌన్స్ ఇన్ మై కెరీర్. నేను ఎప్పుడు దేనికి తొణకలేదు బెనకలేదు, నేను దేనికి భయపడలేదు. అవకాశం ఇస్తావు ఇవ్వు, ఇవ్వవా ఇవ్వకు, నేను నీ దగ్గరకు వచ్చి అడగట్లేదు కదా, నేను అడగట్లేదు కదా, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నువ్వు ఎంత పెద్దవాడివన్నా కావు, నువ్వు ఎంత పెద్దదానివన్నావు, నాకు వద్దు నాకు వద్దు ఇది లేదా, ఓకే నేను చాలా బాగా చదువుకున్నాను, నేను ఉద్యోగం చేసుకుంటాను, నాకు అక్కర్లే. అంత ధైర్యంగా ఉండేదాన్ని నేను ఒక్కసారిగా ఎమోషనల్గా మొత్తం రేంజ్ మొత్తం పడిపోయింది. 0 డిప్రెషన్ అంటే ఇంకా డీప్లో డీపెస్ట్ డిప్రెషన్లో అదే 1-1.5 ఇయర్ చాలా ఉన్నాను. అప్పుడు తిను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. నువ్వు నేను పెళ్లి కోసమే వస్తున్నాను అది ఇది అని నువ్వు అనుకోకు, ఇప్పుడు చెప్తున్నా నేను నీకు ఫ్రెండ్ని, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చెప్తా. నేనున్నంతకాలం నువ్వు మహారాణిలాగే ఉంటావు, నువ్వు ఎలా ఉన్నా నువ్వు నాకు మహారాణిలాగే ఉంటావు, నువ్వు మహారాణివి, నేను రాజు నువ్వు రాణి, అంతే అయిపోయింది పో అన్నాడు. ఆ సపోర్ట్ నాకు చాలా ఇచ్చాడు. నేను డిప్రెషన్లోంచి బయటికి రావడానికి కానీ నేను చాలా హ్యాపీ, నేను ఎప్పుడు నేను హ్యాపీ గోలకియే. ఇప్పుడు మళ్ళీ పాత ప్రణవిలా నేను ఉండడానికి కారణం రఘు. సరే వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం ఇంకా నేను చెప్తున్నా, లాస్ట్ టైం అడుగుతున్నాను, బాగుండదు కదా, పేరెంట్స్ కూడా రాలేరు, బాగుండదు, లాస్ట్ టైం అడుగుతున్నాను, నీకు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు.
ఇందులో నేను నేను ఫోర్స్ చేయట్లేదు, ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, ఇప్పుడు ఫోర్స్ చేయట్లేదు, వెళ్తున్నాను నేను, ఐఎమ్ గోయింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అమ్మ వాళ్ళకు కూడా చెప్పేశాడు, మా అమ్మ పట్టుకొని ఏడ్చేశారు, ఏంటి రఘు అసలు ఏమవుతోంది దీనికి, ఏంటి నిన్ను వదిలేసుకుంటోంది అది పిచ్చిది అని తినతో చెప్పేసి చాలా గట్టిగా ఏడ్చేశారు. చూడండి, ఒక అమ్మాయి ఇంటికి అన్నెండు రోజులు రావడం కూడా మంచి పద్ధతి కాదు. కాదు ఫ్రెండ్ లాగా అంటే వస్తాను, ఎప్పుడో ఒకసారి రావచ్చు, డైలీ రావడం వేరే వాళ్ళు చూస్తే తప్పు అనుకుంటారు. డెఫినెట్ గా నేను తనకి చెప్పాను, మీకు చెప్తున్నాను, నేను 25 డేస్కి వెళ్తున్నాను, మీకు నచ్చితే ఫ్రెండ్స్ గా ఉంటాం, డెఫినెట్ గా నచ్చితే ఇంకొక మాట కూడా మాట్లాడండి. ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు నా గురించి తన దగ్గర మాట్లాడకండి, అసలు నా టాపిక్ తీయద్దు, తీస్తే దానికి ఇంకా ద్వేషం పెరుగుతుంది కానీ ఇష్టం పెరగదు. ఎప్పుడు ఎవరు మాట్లాడద్దు, ఎవ్వరు నా గురించి ఇంట్లో మాట్లాడ 24/7 రఘు గురించే మాట్లాడేవాళ్ళు మా ఇంట్లో 24/7. ఇప్పుడు డబ్బా కొడుతున్నాడు, దేవుడికి పూజలు చేసినట్టు చేస్తారు మా ఇంట్లో. తను గనక మీరు ఒప్పించినట్టు, మీరు పెళ్లికి ఒప్పించి తను ఒప్పుకున్నట్టు గనక నాకు తెలిస్తే చేసుకోను. రెండోది అమ్మాయి ఇంట్రెస్ట్ గా, అమ్మాయి నాకు ఎప్పుడు మంచి ఫ్రెండ్, డెఫినెట్ గా మంచి అమ్మాయి, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది, అంతా ఉంటుంది కాబట్టి తను ఒప్పుకోలేదంటే ఒప్పుకోలేదు. మీరు కనుక రుద్దారనుకోండి, అంటే రఘు మంచోడు, రఘు ఆల్రెడీ మీరు చెప్తున్నారు 100 సార్లు, మీది నేనింటేనే నాకే సఫకేషన్ అవుతుంది, రఘు మంచోడు, రఘు మంచోడు. సో ఆమెకు చెప్తే ఎంత ఇరిటేట్ అయితే, నేను వెళ్ళొచ్చే లోపల తనకి ఇష్టమై తను కనుక వచ్చిందంటే ఓకే, లేదు అని అంటే కనుక ఇంకొక 4 రోజులు దాటితే నా పుట్టినరోజు వస్తుంది, 15 నవంబర్ నుంచి కొత్త లైఫ్ ఉంటుంది నాది, ఆ లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉంటది అంతే అని చెప్పేసి నేను అని చెప్పి మా పేరెంట్స్ కి చెప్పాడు. వాళ్ళ ఇంట్లో చేసుకుంటే ఈఎంఐ చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను, అన్నయ్య పిల్లలు ఉన్నారు కదా చాలు, ఇంట్లో పిల్లలు ఉంటారు ఇంకా చాలు, ఇంకా నాకు వద్దు, నాకు సంబంధాలు చూడద్దు, నేను ఇంకా చేసుకోను అని చెప్పేశాడు వాళ్ళ ఇంట్లో. సరే తినకంటే మా ఇంట్లో పూరికు మంచోడు 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 భజన చేస్తున్నారు నాకు, ఇంటికి వస్తే సుఖం లేదు, ఏం లేదు, ప్రశాంతంగా పడుకుందా అంటే లేదు, ఇంటికి రాను, వచ్చిన వెంటనే కూర్చోబెట్టి నీతో మాట్లాడాలి అని చెప్పి కూర్చోబెట్టి రోజు ఇదే తంతు అబ్బబ్బబ్బా అనుకున్నాను. సరే ఇంకా లాస్ట్ చెప్పెళ్ళాడు, ఆ లాస్ట్ 1 మంత్ 1 1/2 మంత్ చాలా బాగున్నాం, బికాస్ ఐ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇంకా ఐ లాస్ట్ హోప్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్, ఇంకేం లేదు, ఇంకేం లేదు, ఉత్తి అంటే ప్రణవి అంటే ఇట్లా అంతే, ఇట్లా అంతే, ఐ వాజ్ లైక్ దట్. సరే హీ వాజ్ దేర్ విత్ మీ ఆ 1.5 మంత్, అసలు బా గాడ్ పంపించినట్టు హీ వాజ్ దేర్ విత్ మీ, నవ్వించేవాడు అన్ని. సరే అఖిల్ మూవీకి వెళ్ళావు కదా బుజ్జి, అఖిల్ మూవీ జరన్ అవరాదే, అఖిల్ మూవీ 3 మూవీస్ కలిపి వెళ్ళాడు. అప్పుడు ఇంకా వెళ్ళాక 2 రోజులకి నేను అప్పటిదాకా నాకు కూర్చుని ఆలోచించుకునే టైం కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకుంటా, నా పెళ్ళి కూడా కదా ఇది, నా పెళ్ళి కూడా కదా, నాకు టైం ఇవ్వండి. పాపం టైం ఇచ్చేవాళ్ళు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఎక్కడ చూసినా రఘువే కనిపిస్తున్నాడు నాకు, ఎక్కడ విన్నా రఘు మాటే వినిపిస్తోంది. వాళ్ళు సినిమాలు పెట్టిన, ఇగో ఇది రఘు డాన్స్, ఇదిగో ఇది రఘు సినిమా, ఏం చేయాలి, ప్రతి సినిమాలోనే చేశాడు, ఏం చూసినా రఘువే, ఏం విన్నా రఘువే, బాబ్బా ఇది ఒక గోల పెంట్ అయిపోయింది నాకు అనుకునేదాన్ని. సో నాకు ఆలోచించుకోవడానికి టైం ఉండేది కాదు, ఆ 1.5 ఇయర్ నాకు ఆలోచన 1 మినిట్ కూడా నాకు అసలు ఎవరు టైం ఇవ్వలేదు. తను వెళ్ళిపోయాక 2 డేస్ నేను బాగా కూర్చొని ఆలోచించుకొని అసలు నాకేం కావాలి, ప్రేమించానా, లేదు, ఎవరన్నా ఇష్టం, లేదు, ఇంకేంటి, బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్టెస్ట్ ఫ్రెండ్, నా గురించి సకలం తెలుసు, సర్వం తెలుసు, నేను చాలా అందంగా ఉన్నప్పుడు తెలుసు, ఇలా పిచ్చి పిచ్చి డాష్ లాగా ఉన్నప్పుడు కూడా చూశాడు, నన్ను బయట బాగా తయారైనప్పుడు చూశాడు, ఇంట్లో మామూలుగా ఉన్నప్పుడు చూశాడు, డిగ్నిఫైడ్గా ఉన్నప్పుడు చూశాడు, పిచ్చిదానిలాగా అరుస్తున్నప్పుడు చూశాడు, ఆయన ఎప్పుడు నా మీద ప్రేమ తగ్గలే, అలాగే ఉన్నాడు. ఇంతకు మించి అబ్బాయి నాకు ఎక్కడి నుంచి వస్తాడు, ఇంతకు మించి మంచి అబ్బాయి ఒక అమ్మాయికి ఎలా వస్తాడు. నాకు కూడా రఘు బయటికి కనిపించే రఘు వేరు, లోపల ఉండే రఘు వేరు, నాకు కూడా తెలుసు రఘు ఎంత పెంకివాడు, ఎంత రణ పెంకి రఘు, పెంక్ అంటే ఇంకా పీక్స్ పెంకితనం షార్ట్ టెంపర్ ఉండి
బట్ ఏమున్నా మంచితనం దాన్ని కప్పేస్తుంది రఘుది. తన డిగ్ని తన క్యారెక్టర్ కానీ తన మంచితనం కానీ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ కానీ ఎవరన్నా బాధపడుతుంటే తనది అనుకుని బాధపడడం కానీ అందరూ నా వాళ్ళు అందరూ బాగుండాలి అనుకునే ఒక గుణం కానీ నాకు చాలా ఇష్టం. అలాగా నేను అలాగే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది రఘుని చూస్తే. అవును కదా, నేను కూడా ఇలాగే కదా. తను ఎంత స్టబన్గా ఉన్నాడు 1.5 ఇయర్, నేను అంతే స్టబన్గా ఉన్నాను. ఇద్దరం స్టబనే, ఇద్దరం పెంకే, ఇద్దరం సాఫ్టే, ఇద్దరం షార్ట్ టెంపర్డే. ఇంకేంటి, హ్యాపీగా తీసుకుందాం అని ఫోన్ చేశాను, నేనే ఫోన్ చేశాను. ఓకే, ఫోన్ చేసి హలో అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, ఏంటి గోలా, నేను షూటింగ్లో ఉన్నాను, ఏంటి అన్న, పెళ్లి చేసుకుందాం వచ్చే అన్న, వచ్చే పెళ్లి చేసుకుందాం అన్న. అంటే ఏ నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పు, మళ్ళీ మళ్ళీ నువ్వు ఇది ఇగో జోకులు గీకులు అయ్యద్దు, నిజం చెప్పు. ఏమైంది, ఇంత బాగున్నావు ఏంటి నువ్వు, ఏంటి ఇంత బాగున్నావు, మంచి జాలీ మూడ్లో ఉన్నావు, ఏంటి జోకులు వేస్తున్నావు అన్నాడు. అంటే లేదు, నేను అప్పుడు కూడా నేను ఒకే ఒక్కసారి అడుగుతా, నిన్ను అడిగా, నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు, సరే నేను చేసుకొని లేకపోన్నాడు. అంటే నిజం చెప్తున్నావా, నిజంగానే మనం పెళ్లి చేసుకుందాం వచ్చే అన్న. వచ్చేసాడు, పెళ్లి చేసేసుకున్నాం, హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నాం. సూపర్ లవ్ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. నేను మీ జబర్దస్త్ నవీన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దిస్ ఇస్ మంజుల. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.